గణేష్ నవరాత్రులు చాలని అంటే ఆ సంభ్రమమే అలాగ ఉంటది. ఆడకట్టుకున్నోళ్ళంతా మండపాల కాడికొస్తారు, మంచిగా దేవునికి పూజలు చేస్తారు, ప్రసాదాలు వంచుతారు, ఆటంక ఆటపాటలు నడుస్తాయి, కోలాటాలు భజనలు ఆడాడ ఊట్లు కొట్టుడు కూడా మస్తు అనిపిస్తది. నవరాత్రులు చాలయ్యి ఇయాలకి 8 రోజులు ఏడేడా పూజలు ఎట్లా నడుస్తున్నాయి, ఎరైటీ గణపతులు ఎట్లా దర్శనమిస్తున్నారో ఓ పారి మొత్తం మార్చుకుందాం ఫాన్రీ. రాణి ఇగెవ్వలొస్తాలో రాన్రీ చూసుకుంటాని గేట్ సెక్యూరిటీ డ్యూటీ మస్తు చేస్తుందిలే కొండంగా. మైపాడ్ జిల్లా కేసముద్రంలా బొజ్జ గణపయ్యకు కావాలంటున్నది. దేవుని కాడ భక్తులు పెట్టిన పండ్లు ఫలాలు కొబ్బరి చిప్పలన్నీ ఎత్తుకుపోతున్నాయట కోతులు. గదిరిస్తే మీదికెగబడి గరుస్తున్నాయట. ఇంతకున్న రాణి కొండంగని తీసుకొచ్చి కట్టేసే వరకు కోతులు ఇటు దిక్కే చూస్తలేవట. ఇక అంతటా నవరాత్రులైతే జోరుగా అవుతున్నాయి. ఓ దిక్కు నిమజ్జనాలకు బయలుదేరుతుంటే ఇంకో దిక్కు ఎరైటి గణపతులు పూజలందు మైబాద్లా గోమయం గణపతిని వెడితే నిర్మల్లా తాలింపు గింజలతోని వినాయకుడు దర్శనమిచ్చిండు. నిజామాబాద్లా నెమలికల గణపతి, బబ్లుకం గణేశుడు, కొబ్బరినార వినాయకుడు, గవ్వల గణేశుడు పూజలందుకుంటున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్లలా 350 కొబ్బరికాయలతోని గణపతిని చేసి కొలుసుకొని 27 హోమగుండాలు కాల్చిండ్రు. కొమరంభీం జిల్లాలా 11,11,116 రూపాయలతోని గణపతికి నోట్ల దండలల్లి మంచిగా శృంగారిచ్చిండ్రు మండపమంతా. ఇడ పిల్లన గొయ్యి ఊదుతున్నాడు కిట్టయ్య గణేశుడు. దేవుళ్లకు పెద్ద పూజలు చేసి తీర్తీరి నైవేద్యాలు పెడుతున్నారు. ఎన్నం చెప్తాం గాని ఇంకా ఏమేమి ఉన్నాయో మొత్తం మీరే చూడురీ.